హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ కాకుండా మీకు ఒక మంచి ప్రోడక్ట్ వీడియో చేసి చూపించి చూపిస్తున్నాను అన్బాక్సింగ్ అనమాట సో ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను సో ఇప్పుడున్న డేస్లో ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నమ్మకంతో నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి వాటర్ బాయిలర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రెయిీ సీజన్ అలాగే ఇప్పుడు కరోనా వైరస్ అని ఆ వైరస్ అని చాలా వైరస్లు వస్తున్నాయి సో ఇలాంటి వైరస్ తగ్గించడానికి మనం ఎక్కువగా హాట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కాబట్టి మనము ప్రతిసారి కూడా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని తాగిన ప్రతిసారి కూడా అలా పెట్టలేని వాళ్ళు ఇలా ఎలక్ట్రికల్ వాటర్ కెటల్ తీసుకుంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం వాటర్ని హీట్ చేసుకోవచ్చు సో ఎక్కువ టైం కూడా తీసుకోదు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే వాటర్ హీట్ అయిపోతాయి సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే ఎలక్ట్రికల్ అనమాట దీంట్లో దాదాపు టూ లీటర్స్ వరకు వాటర్ పడతాయి అన్నమాట పైన ఒక క్యాప్ ఉంటుంది సో ఆ క్యాప్ మీద పైన బటన్ ఏదైతే ఉంటుందో ఆ బటన్ ప్రెస్ చేస్తే పైన క్యాప్ ఈజీగా వచ్చేస్తుంది పెట్టేటప్పుడు కూడా క్యాప్ని ప్రెస్ చేసి పెడితే టైట్ అయిపో టైట్ అయిపోతుంది అన్నమాట సో దీనికి కింద భాగానికి ఇలా ఎలక్ ఎలక్ట్రికల్కి కనెక్షన్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక చిన్న బోర్డ్ లాంటిది ఇచ్చారు సో ఆ బోర్డ్ని మనము కెటల్ ఏదైతే ఉందో దా ఆ పిన్కి మనం కనెక్ట్ చేసుకోవాలి సో కనెక్ట్ చేసుకొని ఈ ప్లెగ్ని మనము బోర్డ్కి ఫిక్స్ చేసుకోవాలి సో అలాగే దీనికి పైన హ్యాండిల్ దగ్గర ఒక చిన్న బటన్ ఇచ్చారు మనము వాటర్ హీట్ అయినప్పుడు మనకి ఎంత వాటర్ హీట్ అవ్వాలో మీడియమా లేకపోతే బాగా హీట్ అవ్వాలని దాన్ని బట్టి ఇంకా మనకి మన ఎంత టైం హీట్ అవుతుందో అని చెప్పేసి ఆ టైం చూసుకొని మనము ఆ బటన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను ఒకసారి మనం ఈ విధంగా పైన క్యాప్ ఓపెన్ చేసేసి నేను కొద్దిగా వాటర్ పోసి చూపిస్తున్నాను ఎలా హీట్ అవుతాయి అని చెప్పేసి ఇలా పైన క్యాప్ క్లోజ్ చేసేసి మనం ప్లగ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి సో చూసారు కదా స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా లైట్ అనేది ఆన్ అవుతుంది సో వాటర్ ఎప్పుడైతే హీట్ అయిపోతాయో అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందనమాట సో లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో అప్పుడు మనకి వాటర్ అనేవి బాగా హీట్ అయిపోయి అది ఆఫ్ అయినట్టు మనకి సింబల్ వస్తుందన్నమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే అది ఆఫ్ అయిపోయింది వాటర్ అనేది కూడా హీట్ అయిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విధంగా హాట్ వాటర్ని గ్లాస్లో వేసుకోవచ్చు ఇది వా వాటర్ పర్పస్ అనే కాదు ఇందులో టీ కానీ ఎగ్స్ కానీ బాయిల్ చేసుకోవచ్చు సో మల్టీ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ నేనైతే వాటర్ కోసమని నేను దీన్ని ఆర్డర్ పెట్టాను సో నేను ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూస్తే చాలా బాగుంది సో ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ రోజుల్లో సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి మీకు యూజ్ అవుతుందనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్